మనం ఈ ప్రపంచంలో చాలా మ్యూజియంలు చూసుంటాం, గొప్ప గొప్ప పెయింటింగ్స్ ఉంటాయి, గొప్ప గొప్ప మ్యూజియంస్ని కూడా చూసుంటాం. కానీ బ్యాడ్ ఆర్ట్స్కి సంబంధించిన మ్యూజియం కూడా ఒకటి ఉందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అండ్ టాయిలెట్కి సంబంధించిన మ్యూజియం కూడా ఒకటి ఉందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఉంది, టాయిలెట్కి సంబంధించిన మ్యూజియం కూడా ఒకటి ఉంది. ఇంతేకాకుండా మీరు ఊహించని విచిత్రమైన మ్యూజియంలు మన ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అలాంటి 10 విచిత్రమైన మ్యూజియంస్ గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నంబర్ 1, ద ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం. వాషింగ్టన్లో ద ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ప్రపంచంలో ఉండే అత్యంత సీక్రెటివ్ ప్రొఫెషన్స్ని డిస్ప్లే చేస్తారు. ఈ మ్యూజియంలో ఆయుధాలు, కెమెరాలు, నకిలీ డబ్బు, సాంకేతిక లిపి యంత్రాలు మొదలైన పరికరాల ప్రదర్శనలు ఉన్నాయి. వీటన్నింటినీ గూఢచారులు ఉపయోగించారని చెప్తూ ఉంటారు. విజిటర్స్ ఈ కళాఖండాలను చూడొచ్చు. అండ్ ఈ మ్యూజియంలో ఉండే ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ మ్యూజియంలో ఉండే విజిటర్స్ ఈ మ్యూజియంలో జరిగే స్పై అడ్వెంచర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అంతేకాకుండా గూఢచారులు ఈ స్పై అడ్వెంచర్స్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో, అలాగే ఈ స్పై అడ్వెంచర్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఈ మ్యూజియంలో ఉండే ఫోటోగ్రాఫ్స్, వీడియో ఇంటర్వ్యూస్ విజిటర్స్ని ఒక మిస్టీరియస్ ప్రపంచంలోకి తీసుకెళ్తాయని మ్యూజియంలో ఉండేవాళ్ళు చెప్తారు. ఇలా జరగడం వల్ల విజిటర్స్కి తెలియని విషయం తెలుసుకునే భావాన్ని ఇస్తుంది. నంబర్ 2, ద మమ్మీ మ్యూజియం. మెక్సికోలోని గోనా జువాటోలో ఉండే మమ్మీ మ్యూజియం ప్రపంచంలో ఉండే అత్యంత ఆకర్షణీయమైన అండ్ విచిత్రమైన మ్యూజియంస్లో ఒకటి. ఈ మ్యూజియంలో 19వ శతాబ్దంలో శాంటాఫోలా ఫాంతియోన్ యొక్క క్రిస్ట్ ప్లేస్లో బయటకు తీసిన మమ్మీలు ప్రదర్శనలు ఉన్నాయి. ఈ మమ్మీలు బెరియల్ ట్యాక్స్ చెందించలేని కుటుంబాలకు చెందినవి. బయటకు తీసిన శరీరాలు వాతావరణ పరిస్థితుల కారణంగా మమ్మీలుగా మారిపోయాయి. నెంబర్ 3, క్యాన్కన్ అండర్ వాటర్ మ్యూజియం. మెక్సికోలోని క్యాన్కన్లో ఉండే అండర్ వాటర్ మ్యూజియం ప్రపంచంలో ఉండే విచిత్రమైన మ్యూజియంస్లో ఒకటి. ఈ మ్యూజియంలో 500కు పైగా లైఫ్ సైజ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఈ స్కల్ప్చర్స్ సముద్రం లోపల ఉండే అడుగు భాగానికి స్థిరంగా ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఉండే ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్ కోరల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కోరల్స్ మొత్తం కలిసి మొత్తం ప్రకృతి దృశ్యాన్ని మరింత పురాతనమైన మరియు అందమైనదిగా మారుస్తాయి. ఇది విజిటర్స్కి వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనుభూతినిస్తుంది. విజిటర్స్ మ్యూజియం ద్వారా గ్లాస్ బాటమ్ బోట్స్ అండ్ స్నార్క్లింగ్ అండ్ స్కూబా డైవింగ్ సహాయంతో ట్రావెల్ చేయవచ్చు. నంబర్ 4, సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్స్. ఇండియాలో న్యూఢిల్లీలో ఉన్న సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం క్రీస్తు పూర్వం 2500 నుండి ప్రారంభమయ్యి పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యానికి సంబంధించిన ప్రదర్శనలు మరియు సమాచారాన్ని కలిగి ఉన్నందున ఈ మ్యూజియం విచిత్రమైన మ్యూజియంస్లో ఒకటిగా ఉంది. ఈ ప్రదర్శనలో రోమన్స్ యూజ్ చేసిన గోల్డ్ ప్లేటెడ్ టాయిలెట్స్ నుండి ఇప్పుడుండే మోడర్న్ టాయిలెట్స్ వరకు అన్ని రకాల టాయిలెట్స్ ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఉండే ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ మ్యూజియంని విజిట్ చేసే విజిటర్స్ ఈ మ్యూజియంలో ఉండే టాయిలెట్స్కి సంబంధించిన హిస్టరీ అండ్ ఎవల్యూషన్ గురించి తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. నంబర్ 5, టార్చర్ మ్యూజియం. నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో ఉండే ఈ టార్చర్ మ్యూజియాన్ని విచిత్రమైన అండ్ భయంకరమైన మ్యూజియంగా క్లాసిఫై చేయొచ్చు. ఈ మ్యూజియంలో స్పై కుర్చీలు, కత్తులు మరియు ఇతర వస్తువులను ప్రదర్శిస్తారు. వీటన్నింటినీ నేరస్తులు మరియు రాజకీయ నాయకులు మరియు మంత్రగత్తలను టార్చర్ చేయడానికి ఉపయోగించారు. అండ్ హింసించేటప్పుడు ఉపయోగించిన మోడర్న్ ఇన్స్ట్రుమెంట్ ప్రదర్శనలను ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. నంబర్ 6, అవనోస్ హెయిర్ మ్యూజియం. టర్కీలో అవనోస్లో ఉండే అవనోస్ హెయిర్ మ్యూజియాన్ని పాటర్ చెక్ గాలిప్ అనే వ్యక్తి రూపొందించాడు. ఈ మ్యూజియంలో 16,000 మంది మహిళల నుండి సేకరించిన జుట్టు ప్రదర్శనలు ఉన్నాయి. అండ్ ఈ మ్యూజియం గురించి క్రీపియస్ థింగ్ ఏంటంటే, ఈ మ్యూజియం ఒక చిన్న చీకటి గుహలో ఉంది. నంబర్ 7, మెగురో పారాసైట్ మ్యూజియం ఇన్ టోక్యో. చాలా మ్యూజియంలలో జంతువుల ప్రదర్శనలు ఉన్నాయి. డైనోసార్ ఎముకలు మరియు భూమి శరీరాల నుండి అసాధారణమైన కీటకాల వరకు ప్రతిదాన్ని మ్యూజియాలు ప్రదర్శిస్తాయి. అయితే అరుదుగా మ్యూజియంలో పరాన్న జీవులపైన దృష్టి పెడతాయి. మెగురో పారాసైట్ మ్యూజియం హ్యుమానిటీస్ చెత్త పీడకలను తీసుకుంటుంది అండ్ వాటిని మీ ముందు ఉంచుతుంది అండ్ ప్రతి ఒక్క దానిపై ఇన్ఫర్మేషన్ని క్లారిటీగా అందిస్తుంది. ఈ మ్యూజియం మోటో ఏంటంటే, భయం లేకుండా పరాన్న జీవుల గురించి ఆలోచించడం అండ్ పరాన్న జీవుల అద్భుతమైన ప్రపంచం గురించి తెలుసుకోవడానికి టైం స్పెండ్ చేయడం. నంబర్ 8, వెంట్ హెవెన్ వెంట్రిలోక్విస్ట్ మ్యూజియం. కెంటుకీలోని పోర్ట్ మిచెల్లో ఉన్న ఈ మ్యూజియంలో విలియం షేక్స్పియర్ కలెక్షన్ నుండి 800కు పైగా డమ్మీలు, ఫోటోలు, ప్లే బిల్స్ అండ్ హిస్టారికల్ బుక్స్ ప్రదర్శనలు ఉన్నాయి. ఈ ప్రదర్శనలు చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి అండ్ విజిటర్స్ వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా ఈ మ్యూజియంని సందర్శించవచ్చు. నంబర్ 9, ద మ్యూజియం ఆఫ్ బ్యాడ్ ఆర్ట్. ఈ మ్యూజియం పేరు విన్నాకే తెలిసిపోతుంది ఇది ఒక బ్యాడ్ ఆర్ట్ మ్యూజియం అని. బ్యాడ్ ఆర్ట్స్కి కూడా మ్యూజియం ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. నిజంగానే ఈ బ్యాడ్ ఆర్ట్స్ మ్యూజియం ఉంది. అమెరికాలోని బ్రూక్టైల్ అండ్ సమర్విల్లేలో ఈ మ్యూజియం ఉంది. ఈ బ్యాడ్ ఆర్ట్ మ్యూజియాన్ని విచిత్రమైన ఆసక్తికరమైన మ్యూజియంస్లో ఒకటిగా చెప్పొచ్చు. ఈ మ్యూజియంలో ప్రపంచంలో నలుమూలల నుండి చెడుకల యొక్క ప్రదర్శనలు ఉన్నాయి. నంబర్ 10, ఇంటర్నేషనల్ క్రిప్టో జువాలజీ మ్యూజియం. అమెరికాలోని మైనేలోని పోర్ట్లాండ్లో ఉన్న ఇంటర్నేషనల్ క్రిప్టో జువాలజీ మ్యూజియం విచిత్రమైన మ్యూజియంస్లో ఒకటి. అన్వెరిఫైడ్ అనిమల్స్ అండ్ బిగ్ ఫుట్ జంతువులకు సంబంధించిన కళాఖండాలు మరియు రుజువులు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఈ ప్రదర్శనల్లో జుట్టు నమూనాలు, పాదముద్రల నుండి అత్యాధునిక జంతువులు మరియు జీవులకు సంబంధించిన స్థానికుల వరకు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న 10 విచిత్రమైన మ్యూజియంస్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని కొంచెం గట్టిగా కొట్టండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు ఆ వీడియోని చూసేయచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.